అందరికి నమస్కారాలు. మీరు మరి ఏ ప్రశ్న అడుగుతారో అడగండి, దానికి ఆన్సర్ చేస్తా. వైసీపీ పార్టీని వీడిన ఎమ్మెల్యే ఎవరు కూడా గెలవలేదు ఇంతవరకు. అలాగని గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పని ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు చాలా సార్, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా గొప్ప సార్. ఆయన రాజకీయాలలో చాలా తూలు గెలిచినోడు కదా, అందుకని ఆయన ఏమి ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేస్తున్నారు. ఆయన నిన్న గెలవంగానే మంత్రి పదవి ఇచ్చినాడు, అందుకని ఆ మంత్రి పదవికి భలే వాల్యూ తెచ్చాడు. ఆయన షబాష్ అనిపించుకున్నాడు, మంత్రిగా షబాష్ అనిపించుకున్న ఆయన నెల్లూరు జిల్లాలో ఆయనే. అందుకని ఆయనకి ప్రజలు ఆరత పడుతున్నారు. ఆయనంటే నెల్లూరు ప్రజలు అనిలు అనిలు ఎన్నోటి పట్టినా అనిలే, ఏమనే ఓడిపోతాడని గెలుస్తాడు అనిల్ అనేవాళ్ళు ఒక్కరు లేరాడా ఉదయ నెల్లూరులో? మా ముగ్గురిని ఓడిపోతారని ఆయన నోటితో చెప్పటం చాలా దురదృష్టకరమైనటువంటి మాట అది. సార్ రామనారాయణ రెడ్డి ఓడిపోతాడు సార్, రూరల్ ఎమ్మెల్యే ఓడిపోతాడు సార్, నేను ఉదయగిరిలో ఓడిపోతాను సార్. టికెట్టే మాకు ఇవ్వకుండా మమ్మల్ని సస్పెండ్ చేసి మీరు టికెట్ ఇచ్చి చూడండి ఓడిపోతామో గెలుస్తామో. తమరు ఓడిపోతారు సార్, అనిల్ గారు అట్లా పొరపాటు మాటలు మాట్లాడబోకండి సార్. మీకు ఒకవేళ నోరు ఉందేనే కదా ఆయన తీసుకున్నది మిమ్మల్ని మంత్రిగా, ఆయన అందరితో నోరు అని మాట్లాడతాడు అని మిమ్మల్ని తీసుకున్నాడు, అది ఉపయోగం లేదు సార్. ఆ నోరు అందరికీ ఉంది సార్, నోరు కాకపోతే ఏదో చెప్తారు సామెత, ఆ సామెతగా ఉంది మన నోరు అంతేగాని మీరు పెద్ద గొప్పవారని జిల్లాలేకల్లా బాగా నోరు గల్లవాళ్ళని ఎవరు అనుకోవటం లేదు. నేను గెలుస్తాను సార్, రామనారాయణ రెడ్డి గారు 100కి 100 రూపాయలు గెలుస్తారు, రూరల్ ఎమ్మెల్యే గారు 100కి 101% గెలుస్తారు. తమరు అట్ అనుకోవద్దు సార్, చూడండి రేపు 2024లో ఎవరిని గెలుస్తాం ఎవరు ఓడతారా. ఎలక్షన్ వస్తే కదా సార్ తెలిసేది, మేము ఓడిపోతాము ఆయన గెలుస్తాం అంటే. మీ తమరు అడిగారు కదా సార్, మీరు ఎక్స్ మినిస్టర్ గారు కదా సార్, ఎక్స్ మినిస్టరు మీరు ఏమన్నారు, వాళ్ళు ముగ్గురు అసెంబ్లీకి వస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను, నేను కానీ గెలిస్తే వాళ్ళు పుచ్చుకుంటారు. పుచ్చుకుంటాము సార్, ఏం నీవేమి నీ పార్టీ ఆమెనే అమ్మ గొప్ప పేరుతో అంత స్వీప్ చేస్తుందని అని అనుకుంటే భ్రమం ఇది, చాలా భ్రమలో ఉన్నారు గారు. నాకు చెప్పి చేశాడు సార్ శేఖర్, వీళ్ళ కన్నీళ్ళు దొరకటానికి నేను ఈ పని చేస్తున్నాను, ఏమనుకోబాకు మళ్ళీ 4 రోజులు తీసుకుంటాను అట్నే చేసినాడు అయిపోయింది. అది మా అండర్స్టాండింగ్, అది పెద్ద ఆయన అండర్స్టాండింగ్. వీళ్ళకాడుందండి అసలు వీళ్ళ పాలన తెలిసి ఉంటే కదా, పరిపాలనా విధానం లౌకికం తెలిసినా అయితే ఆయన వీళ్ళకేముంది అలౌకికం. ఈయనకేందా సద్దలా అండి, అది ఒక పార్టీ, అది ఒక తమాషా, అది ఒక క్యాషు, అది ఒక వ్యవహారం, ఇదేందండి ఇదే మా చేత కాదు. ఇట్లాంటి ఉండటానికి కూడా ఇష్టం లేకుండా ఆయన సస్పెండ్ చేస్తున్నాడు, సంతోషం ఏదో బరువు భారమం చేసేసినాం అయిపోయి గమ్ముగా ఉంటాం మేము, మా కూడు మేము ఎందుకుంటూ ఏడన ఒక చోట ఉంటాం తలదాచుకొని. ఆయన ఏదో రాజమోహన్ రెడ్డి గారికి 2 టికెట్లు అని 2 ఇవ్వాల్సి ఉన్నది, ఒక్కటే ఇచ్చాడంటే ఇప్పుడు అయింది. ఆయనకు కూడా పెళ్ళి అయిపోయినట్టే అయిపోయింది, ఆయనకి ఎంపీ టికెట్ ఎగనూకినాడు, ఇప్పుడు 1 టికెట్కి వచ్చినారు. అంతకుముందు ఎలక్షన్లో ఎంపీపీ టికెట్ ఇవ్వకుండానే ఎగనూకినారు, ఇప్పుడు 1 టికెట్కే వచ్చినారు. ఎంత గొప్పవారండి మీరు, మీకు చెప్పి మీరు మా చాకరీ చేయించుకొని 2 టికెట్లను 1 టికెట్ చేసినావు, ఎంపీగా పోటీ చేయాల్సి ఉన్నాయి, ఎంపీగా టికెట్ ఇవ్వకుండా మీరు అది ఏదేదో చేసినారు, ఆ దానికి ఏ లాభాలు పొందారు, ఇప్పుడు మళ్ళీ నన్ను నాకు టికెట్ ఇవ్వకుండా నన్ను సస్పెండ్ చేస్తారా? అబ్బో ఎంత గొప్ప మనస్తత్వం సార్ మంది, అబ్బా ఎంత గొప్ప మనస్తత్వం సార్. నిన్న మీకు మరి పులివెందుల్లో మరి గ్రాడ్యుయేట్ ఓట్లు ఎన్ని వచ్చినో ఒకతూరు చూసుకోండి సార్, ఆ రివర్స్ ఎందుకు వచ్చింది అనేది ఆలోచించండి సార్. రాజశేఖర రెడ్డి గారి టైంలో అట్లా జరగదు సార్. ఆ మహానుభావుడు ఆయన, ఆయన కథ వేరు, మీ తమరి కథ వేరు. తమరు ఇట్లాంటి పనులు చేసుకోబాకండి సార్, ఇబ్బంది పడతారు, నష్టపోతారు. భవిష్యత్తు కార్యాచరణ ఏమి లేదు సార్, ఆరోగ్యరీత్యా కొంచెం నల్లతగా ఉంది, ఆరోగ్యాన్ని చక్కబెట్టుకొని ఆరోగ్యాన్ని స్టడీ చేసుకొని ఆ తర్వాత ఆ నెల తర్వాత నా నిర్ణయం తీసుకుంటాను సార్. ఏదో ఒకటి హెల్త్ బాగుంటే నా నిర్ణయం వేరే విధంగా ఉంటుంది, లేకపోతే మూట కట్టుకొని ఇంట్లోనే ఉంటాను సార్. నాకు పాప ఉంది అని చదివించుకుంటా హ్యాపీ ఉంటాను.
కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందని చెప్పారు. ఆ నన్ను సస్పెండ్ చేయడానికి ఆయన రాజమోహన్ రెడ్డి గారే చెప్పినారని ప్రెస్లో వచ్చింది సార్, సస్పెండ్ చేయమన్నారని. ఆయన ఒక గొప్ప వ్యక్తి, అందుకని నన్ను సస్పెండ్ చేయమన్నాడు, చేసినారు ఆయనకి. అందుకని ఆయనకి ఒక టికెట్టే వచ్చింది. ఆయన నన్ను సస్పెండ్ చేయించి ఆయన పొందింది ఒక టికెట్టే. అది కూడా మరి రంగయ్య, అది ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. చిల్లరోళ్ళు సార్, నా దిష్టి బొమ్మలు తగలబెట్టిన మగోడు ఎదురుగా వచ్చేవాడు కాదు, నా ఎదురుగా కూడా రాలేరు నేను పోతే. చిల్లర తనం ఉన్నటువంటి వాళ్ళకి సార్ నాకు తెలిసి మండలానికి 5 లక్షలు పంపించారు. పోయిన ఎన్నికల్లో సింగిల్ డిజిట్తో గెలిచినారు మీరు, అది కూడా గుర్తు చేసుకోండి బాబు. అనిల్ బాబు గారు అది కూడా గుర్తు చేసుకోండి, ఏ ఒకే ఫిగర్తో గెలిచినారు, అది కూడా గుర్తు చేసుకోండి అమ్మా. మీరేమి అందరిలాగా, నేను 36 వేలతో గెలిచినాను, నువ్వు గెలిచినావా? సింగిల్ నేను 4 సార్లు ఎమ్మెల్యేని, నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యేవి? మమ్మల్ని అని అనిపించుకోవద్దు. మీది మీ శక్తి మీది, మా శక్తి మీది, మా ప్రజలు మాకు, మీ ప్రజలు మీకు. మీరు చేసే మంచితనానికి మీకు ప్రజలు మొగ్గుతారు, మేము చేసే మంచితనానికి మాకు ప్రజలు మొగ్గుతారు. మీరేం ఆమెను నోరు ఉంది అని ఓ అంటే కుదరదు సార్, అది చేతులు తిప్పటం నోరు అరవటం అవన్నీ కుర్రాడివి కాబట్టి అరుస్తామేమో. నేను మాత్రం బాగలేను అండి, అరవలేను నేను. నీలాగా ఇంతకుముందు బాగా అరిచేవాడు, తొడగొట్టిన పెద్ద పెద్ద వాళ్ళని నేను ఈ తరిమినోడే, అవన్నీ ఏమి లేదు మన దగ్గర. అన్నీ ఇప్పుడైనా నేను ఏది తట్టుకునే ప్రశ్న లేదు. దాకా ఉన్నాయి, విశాఖపట్నం, తిరుపతి, కడప, పుట్టపర్తి, అనంతపురం, విజయనగరం, కాకినాడ. సో ఇంకా కొత్తవి అర్బన్ హట్స్కి ప్రపోజల్స్ పంపించాము, ఒక 4, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం అండ్ కర్నూలు. సో ఈరోజు శిల్పారామము మీరు అందరూ చూస్తున్నారు వైజాగ్లో ఎంత అద్భుతంగా ఉంది. అండ్ కొత్తగా ఇప్పుడు పార్ట్నర్షిప్లో ఈ వాటర్ స్కేటింగ్, వాటర్ పార్క్ విత్ చిన్న పార్టీ హాల్తో స్విమ్మింగ్ పూల్ కూడా. సో చక్కగా విజిటర్స్ రావటం ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి మంచి అవకాశం. నాకు తెలిసి ఈ 8-9 ఇయర్స్లో ఈ ఇయర్లోనే దాదాపుగా 125,000 మంది ప్రజలు పర్ మంత్ వస్తున్నారు, పిల్లలతో సహా కుటుంబాలు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటి ప్రైవేట్ పార్ట్నర్షిప్స్లో మరిన్ని ఉన్న అన్ని శిల్పారామాల్లో కూడా మరి సదుపాయాల్ని అందజేసి పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చాలాసార్లు వచ్చాం కానీ శిల్పారామంకి ఇప్పుడు నా డిపార్ట్మెంట్ కాబట్టి ఎలా ఉంది ఏంటి తెలుసుకుందని వచ్చాను. అండ్ ఆల్రెడీ ఎగ్జిబిషన్ ఒకటి జరుగుతోంది, సో చుట్టుపక్కల స్టేట్స్ అన్నిటి నుంచి కూడా వచ్చి వారు వారి రాష్ట్రంలో ఉన్న తయారు చేస్తున్న స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం ఇప్పుడే మనం అంతా కూడా సందర్శించాం. సో మామూలుగా శిల్పారామం అంటే నాకు తెలిసి నేను తిరుపతిలో చూశాను, ఈ కల్చరల్ యాక్టివిటీసు లేదంటే ఫంక్షన్స్ చేయటము ఇలాంటివి నేను చూశాను. అండ్ ఇక్కడైతే ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి పిల్లలు ఆడుకోవటానికి ఎంజాయ్ చేయడానికి కూడా చాలా స్కోప్ ఉంది ఇక్కడ. సో ముఖ్యంగా సమ్మర్ అనగానే పక్కన వాటర్ చూస్తే దూకేద్దాం అనిపిస్తుంది. అండ్ నిజంగా చాలా బాగా కట్టారు, వెరీ నైస్. సో మన కల్చర్ని, మన సాంప్రదాయాన్ని ఒకవైపు ప్రమోట్ చేసుకుంటూనే సో పిల్లలకి ప్రజలకి ఆనందాన్ని కలిగించే విధంగా అన్నీ కూడా చేకూరుస్తున్నాం. ఎలక్ట్రిసిటీ లేకుండా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంత డెవలప్మెంట్ చేశారో మీకే తెలుసు, మీరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే. సో చంద్రబాబు నాయుడు లాగా 100 రూపాయలు పబ్లిసిటీ రూపాయి ఖర్చు పెట్టి చేయటము మీదంతా మింగేయటం తప్ప ఏమి ఉండదు. కాబట్టి మనం బీచ్ రోడ్లో పోయినా, ఇక్కడికి వచ్చినా, ఎక్కడికి పోయినా కూడా డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా చేస్తూ ఉన్నాం. సో వచ్చిన 2 ఇయర్స్లో కోవిడ్ వల్ల మనం నష్టపోయినా 3rd ఇయర్ నుంచి కోవిడ్ నుంచి రికవర్ అయ్యి ఉన్న టైంలో ఈ 1.5 ఇయర్లోనే మ్యాక్సిమం మనం అన్ని చోట్ల కూడా ఒక్కొక్కటి ఓపెనింగ్ చేసుకుంటూ వస్తుంది అందుకే. సో చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక పూర్తి కాన్సన్ట్రేషన్ వైజాగ్ మీద జగన్ గారు పెట్టారు, ఎందుకంటే ఇది పరిపాలనా రాజధానిగా మరి తీసుకొస్తున్నాము కాబట్టి ఇంకా వేగవంతంగా అభివృద్ధి ఉంటుంది. మీరు కోరుకున్న అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఎవరు చేస్తారు సార్? గత ప్రభుత్వం గురించి మాట్లాడద్దండి, అదే నేను చెప్తున్నా. గత ప్రభుత్వం శిలాఫలకాలకి పరిమితమైంది, దానికి అయ్యే ఖర్చు తప్ప ఏమీ పెట్టలేదు. ఎక్కడైనా మీరు చూసినా కూడా అన్నీ చేస్తుంది జగన్ గారు, కాబట్టి ఆయనతో మమ్మల్ని పోల్చొద్దు. ఆయన చేయని దానికి మమ్మల్ని అడిగితే మేమేం చెప్పగలం?
ఆ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు అడిగితే మీరు శంకుస్థాపనలు చేస్తారు ఎందుకు చేయలేదంటే వాళ్ళు చెప్తారు దానికి. సో జగన్ గారు మాటల మనిషి కాదు, చేసిన అభివృద్ధికే ప్రచారం చేసుకోవడానికి డబ్బులు వేస్తు 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టాలి ప్రజల మీద అనుకునే వ్యక్తి. కాబట్టి ఏం డెవలప్ అవుతుందని ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రాంతంలో అర్థమవుతుంది.